పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు, నీకేం తెలుసురా ఆడదానికి గౌరవించుతావు, నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఏమని, నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు, రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్, ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశైలం కొట్టారు, తులసమ్మకి శ్రీశైలం కొట్టారని, ఎందుకు, బికాజ్ ఆఫ్ నాలా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ, ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా, అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా, ఏ రోజు అగ్నిగా ఆక్రోటగా అసహ్యంగా మాట్లాడాల, ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్లో, దొంగలంచ కొడుకులు అసలే అసలే ఈ లోకంలో అని. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు, యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈరోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళల్లా, దాన్ని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబాద్ పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు, నీకేం తెలుసురా ఆడదానికి గౌరవించుతావు, నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఏమని, నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు, రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్, ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశైలం కొట్టారు, తులసమ్మకి శ్రీశైలం కొట్టారని, ఎందుకు, బికాజ్ ఆఫ్ నాలా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ, ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా, అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా, ఏ రోజు అగ్నిగా ఆక్రోటగా అసహ్యంగా మాట్లాడాల, ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్లో, దొంగలంచ కొడుకులు అసలే అసలే ఈ లోకంలో అని. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు, యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈరోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళల్లా, దాన్ని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబాదు